हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కుకీస్ ఈ రోజు మీకు చెప్పేటటువంటి టేస్టీ రెసిపీ అండి క్యాబేజీ శనగపప్పు కూర అనేటటువంటి ఎలా వండుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను మీకు కావాల్సిన పదార్థాలు ఏంటి మనం ఒకసారి చూసుకుందాం ఈ విధంగా తరిగేటటువంటి క్యాబేజీ అలాగే 2-3 గంటల ముందు నానబెట్టినటువంటి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కొత్తిమీర పోపు వేయించుకోవడానికి సరిపడా నూనె ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం పచ్చనపప్పు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళనే మనం పోసుకుందాం ఈ విధంగా మనం తగిన నీళ్ళు తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులో పచ్చనపప్పును మనం వేసుకుందాం వేసుకుని మనం దీన్ని మనం ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి శనగపప్పు అనేటటువంటిది ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులో మనం తరిగినటువంటి క్యాబేజీని కూడా మనం వేసుకొని ఉడికించుకోవాలి దాన్ని కూడా ఈ విధంగా మనం క్యాబేజీని కూడా మనం వేసుకొని దాన్ని కూడా మనం ఉడికే వరకు మనం తగిన నీళ్ళు పోసుకుంటూ మనం ఉడికించుకోవాలి చూసారా మనకి చూసారా ఈ విధంగా మనకి క్యాబేజీ అలాగే శనగపప్పు కూడా మనకు ఉడికిపోయింది కదండి అంటే ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం దీనికి పోపు అనేది మనం సిద్ధం చేసుకోవాలి దీని కోసం మరలా మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పోపు వేయించుకోవడానికి సరిపడే నూనె అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మినపప్పు అనేది మనం వేసుకొని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి అలాగే ఆవాలు కూడా మనం వేసుకోవాలి అలాగే దాంతో పాటు మనం జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకొని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి చివరగా మనం ఇందులో కరివేపాకును కూడా మనం వేసుకొని దాన్ని కూడా మనం వేగనిచ్చుకుందాం చూసారా మనకి ఈ విధంగా పోపు అనేది మనకి వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టినటువంటి క్యాబేజీ శనగపప్పు పప్పును మనం ఇందులో మనం వేసుకొని దాన్ని కూడా మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడ ఉప్పు అనేది కూడా మనం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా మనం యాడ్ చేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా మనం వేసుకుందాం వేసుకు మనం కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి కర్రీ అనేటువంటి మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుంది చూసారా మనకి ఈ విధంగా మనకి నీళ్ళనే కూడా మన దగ్గరికి వచ్చి ఇగిరిపోయాయి కదండి అంటే మన కర్రీ అనేటువంటి మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి వేడి వేడి క్యాబేజీ శనగపప్పు కూర అనేటటువంటిది రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసిన కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి ఈ వీడియో కనుక మీ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్